అసలు ఫస్ట్ వెంకటేష్ గారు నారప్ప అనే సినిమా చేస్తున్నారంటేనే అందరం షాక్ అయ్యాము ఎందుకంటే సీన్స్ ఎలా ఉంటాయని అందరికీ తెలుసు అది షాకింగ్ థింగ్ అనుకుంటే వెంకటేష్ గారు ఫ్యాన్స్ కానీ మిగతా మేమందరం అంటే అసరం చూడని వాళ్ళందరూ వన్స్ ఆయన వచ్చి మీ కాలం కాలం మీద పడితే అసలు ఆ సీన్ చేస్తున్న మీకేమనిపించింది అప్పుడు అలా కాదండి ఇప్పుడు ఇప్పుడు వెంకటేష్ గారు అంటే నాకే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ కోర్ట్స్ కూడా ఉంటాయి ఆయన చాలా ఇన్స్పిరేషన్ కోడ్స్ స్వామి వివేకానంద గారిని ఫాలో అవుతూ ఆయన చెప్పే విషయాలు డివోషనల్గా మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా కనెక్టివిటీ కూడా కనెక్టివిటీగా ఉంటుంది అందులో అసలు నా గొప్పతనం ఏం లేదండి ఇప్పుడు నాకు నర్వస్ ఫీల్ ఉంది నాకు ఒక రకమైన ఇబ్బంది పడుతున్నా ఆయన వచ్చి చెప్పిన ఒక రెండు మాటలు నన్ను నన్ను మళ్ళీ కూల్ చేసి నాకు నాకు ధైర్యాన్ని ఇచ్చి నువ్వేం భయపడకు నువ్వు చేయి అనే మాటలు ఆయన నాకు ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు అది నాకు ఒక కానీ ఆయన క్యారెక్టర్ కోసం ఆయన చేశారు చూడండి అది ఆయన గొప్పతనం క్యారెక్టర్స్ కోసం ఏదైనా చేసే ఏమైనా చేయాలి అనేది మనకు ఇన్స్పిరేషన్ ఉందట మీరు అన్నారు కదా క్వశ్చన్ ఏంటి మీకు ఇన్స్పిరేషన్ కానీ ఏంటని అంటే క్యారెక్టర్ కోసం ఎలా అయినా మనం టర్న్ అవ్వాలి ఎలా అయినా బిహేవ్ చేయాలి కరెక్ట్ క్యారెక్టర్ కోసం ఎలా అయినా సరే నటించాలి అనేది ఉన్న చూడండి అది ఆయన గొప్పతనం ఆయనదే అండి క్రెడిట్స్ అంతా వెంకటేష్ గారు అది అబ్సల్యూట్గా అది ఇంకోటండి ఆరప్పలో ఆ ఏరియాస్ అంటే అది మాములుగా మన హైదరాబాద్ బిల్డింగ్స్ ఇలాంటి చోట్ల షూటింగ్ చేసింది అయితే కాదు సో ఆ ఏరియాస్లో అడవి ప్రాంతాల్లో చేసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు షూటింగ్ అని అంటే అడవిలో అంటే వెంకటేష్ గారు ఈ రీల్ లొకేషన్లో చేశారు బట్ మేము చెన్నై మధురై దగ్గర కోవెల్పట్టి అని చెప్పి ఆ ఏరియాలో చేసాం ఇట్స్ బాగుంది ఒక కొత్త ఇప్పుడు మనం ఇక్కడ ఏరియాలో చూసాం కదా ఇక్కడ ఒక కల్చర్ చూసాం ఇప్పుడు ఒక డిఫరెంట్ కల్చర్ చూసాం బాగుంది అక్కడ ఫుడ్డింగ్ కానీ లేకపోతే అక్కడ ఏరియాస్ కానీ కల్చర్ ఆఫ్ పీపుల్తో అట్రాక్షన్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇట్స్ నైస్ నైస్ వర్కింగ్